Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Padayatraku High Court Shock. Jagan Sarkar Vadana Vaipu Moggu. Amaravati Padayatrapai Sovereign Petition no High Court Kottivesindi. Aa petition laku vicharana arhata ledani High Court perkondi. Single judge తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు స్పందిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. ఏపీలో ఒకే రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ అరసవల్లి వరకు రైతులు చేపట్టిన పాదయాత్ర వివాదాల కారణంగా కోనసీమ జిల్లా రామచంద్రపురం వద్ద నిలిచిపోయింది. రైతుల యాత్రకు వ్యతిరేకంగా స్థానిక వైసీపీ నేతలు నిరసనలకు దిగడం, ఓ దశలో దాడులు ప్రతిదాడులు కూడా జరగడంతో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయితే హైకోర్టు గతంలో పాదయాత్రకు పెట్టిన షరతులపై ఇవాళ తుది నిర్ణయం తీసుకుంది. అమరావతి పాదయాత్రకు గతంలో ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే రైతుల పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పలు షరతులతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. ఇందులో పాదయాత్రలో 600 మందే పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. కానీ రైతులు మాత్రం తమకు 2000 మంది వరకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. అలాగైతేనే తాము 600 మంది ఏకకాలంలో పాదయాత్ర చేయగలమని, ఇందులో ఎవరైనా అలసిపోయినా అనారోగ్యం పాలైనా మిగిలిన వారు వారి స్థానంలో పాదయాత్ర చేస్తారని చెప్పారు. కానీ ఈ వాదనతో ప్రభుత్వం ఏకీభవించలేదు. దీంతో రైతులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సడలింపులు కోరుతూ రైతుల తరపున అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టు రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పాదయాత్రపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో పార్టీలు కాని వారు వేస్తే అనుమతించబోమని స్పష్టం చేసింది. రైతుల పాదయాత్రకు సంబంధం లేని వారు పిటిషన్ దాఖలు చేయడం సరికాదని తెలిపింది. రైతాంగ సమైక్య తరపున పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్లు కోరగా మధ్యంతర దరఖాస్తులను కొట్టివేయడంతో రిట్ అప్పీలకు కూడా విచారణ అర్హత లేదని హైకోర్టు వెల్లడించింది. దీంతో ఇప్పుడు అమరావతి పాదయాత్ర ప్రభుత్వ నిబంధనల మేరకే నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆగిపోయిన పాదయాత్ర మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.